హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు అయితే మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి డిగ్రీ ఫోర్త్ సెమ్ తెలుగులో మనకి ఆధునిక పద్య భాగంలో థర్డ్ లెసన్ అయినటువంటి దేవరకొండ దుర్గం అనే లెసన్ గురించి తెలుసుకుంటున్నాం. దేవరకొండ దుర్గం, దేవరకొండ అనేటువంటి ఒకనొక ప్లేస్లో దుర్గం అంటే కోట ఉంది. ఆ కోటకు సంబంధించినటువంటి రాజుల యొక్క విశేషాలు, రాజుల యొక్క వీరత్వము, రాణులు ఎంత బాగా ఉండేవారు, సో అంతఃపురానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో రాసిన కవి ముకురాల రామిరెడ్డి అనే కవి రాశాడు. అద్భుతంగా రాశాడని చెప్పొచ్చు. వెలమ రాజుల వీరత్వాన్ని ఇతను ఎప్పుడు కూడా పొగుడుతూ అక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మనకు చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సో ఈ కవికి సంబంధించినటువంటి విశేషాలు మీరు కొన్ని రాస్తే సరిపోతుంది కవి పరిచయంలో. సో మెయిన్గా సారాంశం రాయాలి కాబట్టి ఇప్పుడు సారాంశంలోకి అయితే వెళ్ళిపోదాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. సో ఎవరైనా వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. సారాంశం అయితే చూద్దామా. అంతకంటే ముందు క్వశ్చన్ ఎలా రావచ్చు ఈ ఎస్ఏకి సంబంధించి, దేవరకొండ దుర్గం వైభవం అలాగే డాక్టర్ ముకురాల రామిరెడ్డి గారు ఏ విధంగా వర్ణించారు చెప్పండి, తెలియజేయండి, ఇలా క్వశ్చన్ రావచ్చు. ఇంకో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, దేవరకొండ పూర్వ వైభవం, వెలమ రాజుల శౌర్య ప్రతాపాలను వివరించండి. సో ఈ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం సారాంశంలో చూసినట్టయితే దేవరకొండ కోట. సో కోట అనగానే మనకి క్లియర్ గా అర్థమవుతుంది కోట అంటే ఎలా ఉంటుందో. ఒక బురుజులు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడి ఉంటుంది, ఏనుగులు గుర్రాలు ఎక్కేకి వీలుగా ఉంటుంది, భటులు ఎక్కడానికి వీలుగా ఉంటుంది, స్త్రీలు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా కోటని నిర్మాణం చేస్తారన్నమాట. సో ఎంతో మంది వీరులు కష్టపడితే తప్ప ఆ కోట తయారు కాదు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. సో ఎత్తు ఉంటుంది, వైశాల్యం ఉంటుంది, విపరీతమైన ఎత్తుతో ఉంటుంది. మరి అంత ఎత్తుకి రాళ్ళు ఎలా తీసుకెళ్లారు అంటే అది చరిత్రని చూస్తే అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా కొండల దగ్గరికి, గుట్టల దగ్గరికి వెళితే, ఇలాంటి కోటల దగ్గరికి వెళితే అక్కడ కట్టినటువంటి కట్టడాలు ఒకసారి మీరు పరిశీలించండి. అక్కడ ఎంత అద్భుతమైన కట్టడాలు, ఇప్పటికీ చెక్కు చెదరని కట్టడాలు ఉన్నాయంటే ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది కదా. సో మనం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు హిస్టారికల్కి సంబంధించి చూడాలి. ఇప్పుడు మనకి ఎర్రకోట ఉంది, అది ఎలా ఉందో మనం చూడాలి. ఆ రాళ్ళు ఎలా కట్టారు, ఆ రాళ్ళు ఎలా పేర్చారు, ఆ రాళ్ళు పైకి ఎలా తీసుకెళ్లారు, అప్పట్లో మనుషులు ఏం తినేవాళ్ళు, అసలు అంత గట్టిగా ఆ రాళ్ళని మోసేవాళ్ళంటే అసలు ఎలా ఉండేవాళ్ళు, బలంగా ఎలా ఉండేవాళ్ళు అని ఒక హిస్టరీ ఆధారంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కూడా ఎత్తుతోనూ వైశాల్యంతోనూ దేవరకొండ దుర్గం ఉంది, ఎత్తులో ఉంది అలాగే వైశాల్యంతోనూ ఉంది. సో ఎందరో వీరులు, ఎవరో వీరుడు నిర్మించారు అని చెప్తారు, కానీ పూర్తి ఆధారాలు అయితే మనకి రామిరెడ్డి గారు చెప్పడం లేదు. సో అందుబాటులో ఉన్నవన్నీ కూడా చెప్పారు ఆయన, ఎవరో ఒక వీరుడు నిర్మించాడు అని చెప్పారు. మూడు గుట్టల మూట అనే విధంగా ఉంటుంది ఇది కోట. అంటే మూడు గుట్టలు ఎలా ఉన్నాయో అలా ఉంటుందంట ఈ కోట. కూలీలు కండలు కరిగించి ఈ కోటని నిర్మించారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో కూలీలు మనకి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా దానికి ఇల్లు సౌందర్యంగా రావడానికి, పెద్ద పెద్ద గృహాలు కట్టడానికి బేల్దారులు కష్టపడతారు, అంటే కూలీలు ఉంటారు. ఆ కూలీలే మెయిన్ అని చెప్తున్నాడు ఈయన. ఆ కూలీలు అంత అద్భుతంగా అక్కడ పని చేసేవాళ్ళు అంటే ఆశ్చర్యాన్ని కలిగించేది. వన్ మినిట్. సో కూలీల పాత్ర ఆ విధంగా ఉండేదన్నమాట. కూలీలు ఎంతో కష్టపడి వాళ్ళ కండలు కరిగించి ఆ కోట నిర్మించారు అని చెప్పేసి రామిరెడ్డి గారు చెప్తున్నారు. సో దేవరకొండ భటులు ఎన్నో సంవత్సరాలు ఈ కూలీలందరూ కూడా కష్టపడితే తప్ప ఇంత పెద్ద కోట నిర్మాణం జరగలేదు అని మనకి రామిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో దేవరకొండ దుర్గంలో ఉండేటువంటి భటులు కత్తులతో రెడీగా ఉండేవాళ్ళు ఎప్పుడు శత్రువుల్ని దండయాత్ర చేయడానికి. శత్రువు ఎప్పుడైనా ముట్టడిస్తే శత్రువుని పొలిమేరల దాకా తరిమి కొట్టేవాళ్ళు వాళ్ళ యొక్క ఖడ్గాల ద్వారా. భటులే అంత పగడ్బందీగా ఉండేవాళ్ళు ఆ కోట చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, తరిమి కొట్టేవాళ్ళు. ఒకనొక టైంలో శ్రీకృష్ణ దేవరాయ ఖడ్గం కూడా అక్కడ విహరించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణుడు కూడా అక్కడికి, సారీ
శ్రీకృష్ణ దేవరాయ కూడా అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి మనకు రామిరెడ్డి గారు చెప్తున్నారు. ఈ దుర్గంలో వెలమ, ఈ దుర్గం అంతా కూడా ఎవరి సొంతం మరి అంటే వెలమ వీరుల సొంతము. వెలమ వీరులు వీళ్ళంతా కూడా ఆ కోటని భద్రంగా చూసుకునే వాళ్ళు అన్నమాట. ఒకనొక టైంలో ఒకనొక ముస్లిం రాజు మల్కీ పాదుషా అనే రాజు 12 సంవత్సరాలు దాన్ని ముట్టడి చేయాలని, అంటే ఈ కొండని, ఈ దుర్గాన్ని, ఈ కోటని ఆక్రమించుకోవాలని వాళ్ళ సైన్యంతో ఎప్పుడు విరుచుకుపడేవాడు. అలా 12 సంవత్సరాలు వచ్చాడు. ఈ 12 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా దేవర వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పీరంగులతో వాళ్ళ మీదకి యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఈ పీరంగుల ధాటికి, ఈ బాంబుల ధాటికి తట్టుకోలేక మల్కీ పాదుషా అనే రాజు ఎప్పుడు కూడా పారిపోయేవాడు వాళ్ళ సైన్యంతో. అలా పీరంగులతో తరిమి కొట్టేవాళ్ళు ఈ వెలమ వీరులందరూ కూడా. రాచకొండలో అరుదైన ఒకనొక వేశ్య ఉండేది, ఆమె పేరు భోగిని. ఆమె ఎంతో అందంగా ఉండేది అని చెప్పేసి ఇలా చెప్తూ ఉన్నాడు. దుర్గం దుర్గం చుట్టూ ఎప్పుడు కూడా కాపలా ఉండేది. ఈ కొండకి కాపలా అనేది చాలా అవసరం, ఈ కోటకి కాపలా అనేది అవసరం. ఎందుకంటే అక్కడ ధాన్యాగారాలు ఉంటాయి, లోపల రాణులు ఉంటారు, ప్రజలు కొంతమంది ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, భటులు ఉంటారు, భటుల భార్యలు ఉంటారు. కాబట్టి కోటకి చుట్టూ కూడా ఎప్పుడు పగడ్బందీ అయినటువంటి ఒక భద్రత కల్పించేవాళ్ళు అన్నమాట. తీరిక సమయాల్లో భటులు అందరూ కూడా, భటుల భార్యలు అందరూ కూడా పులిజూదం ఆడేవాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉండేదో, అక్కడ ఉండేటువంటి రాళ్ల మీద అద్భుతంగా అక్కడక్కడక్కడ కూర్చొని వీళ్ళు పులిజూదం ఆడుతూ ఉండేవాళ్ళు. వీరులందరూ కూడా ఎప్పుడు కూడా బొడ్లో కత్తి పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఎలా ఆపద వస్తుందో తెలియదు కాబట్టి వీరులంతా అక్కడ బొడ్లో ఒక కత్తి ఎప్పుడు కూడా వీరుల దగ్గర ఉండేది. వీరులందరూ మీసాలు మేలేసి ఉండేవాళ్ళు. సో మీసం అనేది వీరత్వానికి ఒక సూచన కాబట్టి అప్పటి నుంచి మీసాలు పెంచడం, గడ్డాలు పెంచడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అంటే కాదు, అది హిస్టారికల్ గా కూడా ఉంది కాబట్టి అలా అలవాటు అయిపోయింటుంది మనకు కూడా. రచ్చబండలు ఉండేవి, అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. భటులు, భటుల భార్యలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ సైన్యంలో పనిచేసే వాళ్ళందరికీ అక్కడ రచ్చబండలు ఉండేవి. జాగ్రత్త జాగ్రత్త బహుపరాక్ అని చెప్పేటువంటి కొంతమంది భటులు ఉండేవాళ్ళు స్పెషల్ గా. సో పండుగలు కూడా వీళ్ళు కూడా బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పండుగలకి అబ్బాయిలు కూడా, భటులు కూడా అందరు కూడా కొప్పులు వేసుకునేవాళ్ళు. లేడీస్ మాదిరి కొప్పులు కట్టుకుని వీళ్ళు పండగల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే సరదాగా ఉండేవాళ్ళు అనమాట. వెలమ దొరలు ఆటలు ఆడేవాళ్ళు. ఈ వెలమ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ దొరలంతా కూడా ఆటలు ఆడేవాళ్ళు. ఏం ఆటలు అంటే దోబూచులు ఆట. సో దొంగ పోలీస్ మాదిరి ఎవరున్నారు ఎవరున్నారు అని అర్థం చూడు. అలా చిన్న పిల్లల రాజులు ఆ పండగ సందర్భాల్లో ఆటలు ఆడుకునేవాళ్ళు. అంతఃపురంలో అందమైన కన్యలు ఉండేవాళ్ళు, రాజకన్యలు ఉండేవాళ్ళు. దుర్గంలో దుర్గంలో చాలా మంది కాపురాల కోసం ఇల్లు కట్టించి ఉన్నాడు ఈ వెలమ రాజులు. ఎందుకంటే అక్కడే ఉండాలి కదా, కొంతమంది భటులు, కొంతమంది భటుల భార్యలు, సైన్యంలో నివసించే, సైన్యంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడే నివాసం ఉండేటట్ల, అక్కడే భోజనం చేసేటట్ల ఈ వెలమ రాజులంతా కూడా ప్లాన్ చేసినారు. సో ఇల్లు కట్టుకున్నారు, కోటలు, చిన్న చిన్న కోటలు అంటే ఆ వాటిల్లో కూడా వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారనమాట. పేటలు కూడా ఉండేవి అక్కడ. వీళ్ళందరికీ ఏనుగులకి, గుర్రాలకి, మనుషులకి, అలాగే రాజు రాణులకు, అక్కడ ఉండే భటులకు తాగడానికి సౌకర్యవంతంగా ఉండేటువంటి ఒక మంచినీళ్ళ బావి, అతిపెద్ద బావి ఉండేది ఈ కోటలో. సో మనకి ఎక్కడికెళ్ళినా మంచినీళ్ళ బావులు ఉంటాయి. ఇప్పుడు గుత్తికోటలో మంచినీళ్ళ బావి ఉన్నాయి. సో మనం ఎక్కడికెళ్ళినా, ఏ కోటకి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ మంచినీళ్ళ బావి అనేది ఉండేది. ఎందుకంటే కోట మీద నుంచి మళ్ళీ కిందికి రావడానికి చాలా ఇబ్బంది ఉండేది కాబట్టి ఆ విధంగా మంచినీళ్ళ బావిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అక్కడ పల్లె పందిళ్ళు ఉండేవి, పందిరి వేసుకుని పందిరి కింద కూడా కూర్చునే వాళ్ళు. ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు అక్కడ ఆ పందిరి కింద శుభకార్యాలు చేసేవాళ్ళు. కోట మీద నుంచి పిరంగి పేల్చే విధంగా ఏర్పాటు చేయబడి ఉంది ఈ కోటకి. అంటే ఈ దుర్గానికి సంబంధించి, దేవరకొండ దుర్గానికి సంబంధించి పైనుంచి ఎవరైనా కింద శత్రువులు స్టార్ట్ అయితే వాళ్ళని చంపడానికి, ఫిరంగులు పెట్టి చంపడానికి అక్కడి నుంచి ఒకనొక ఏర్పాటు ఉండేదంట. సో ఈ దుర్గం
దుర్గం మీద నుంచి దుర్గంలో ఏమేమి ఉండేవి స్పెషాలిటీస్ అంటే తాళ్లతో వచ్చేవాళ్ళు కొంతమంది సైనికులు పైకి, తర్వాత నిచ్చెనలు ఉండేవి, కాచినటువంటి నూనెలు ఉండేవి. అంటే నూనెలు ఎందుకు, మరి ఎందుకు హీట్ చేసి ఉంటారంటే ఎవరైనా వస్తే కిందికి చల్లడానికి వాళ్ళ మీదకి. కాబట్టి ఇలాంటి నూనెలు ఉండేవి, బల్యాలు ఉండేవి, మందుగుండు సామాగ్రి ఉండేవి, కత్తులు ఉండేవి, డాలు ఉండేవి, గుర్రాలు, ఏనుగులు అన్ని కూడా రెడీగా ఉంచుకునే వాళ్ళు. ఎప్పుడు యుద్ధం వచ్చినా వాళ్ళ మీద విరుచుకుపడడానికి ఈ వెలమ రాజులు వీరత్వంతో ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళు. భటులు కూడా అలాగే రెడీగా ఉండేవాళ్ళు అన్నమాట యుద్ధానికి. కోట మీద ఎప్పుడు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండేది, ఒకనొక నిప్పు అక్కడ ఎనీ టైం అనమాట. అంటే కోట ఉన్నంత వరకు ఆ వెలుగు ఆరిపోకుండా కోట యొక్క పైభాగంలో ఒక దీపం, అఖండ దీపం అంటే లావుగా అందరికీ ప్రకాశవంతంగా కనపడే విధంగా ఒక దీపాన్ని ఎప్పుడు వెలిగించేవాళ్ళు. అక్కడే రామాలయం ఉండేది, రామాలయం ఉండేది. అక్కడ దాని సమీపంలో ధనాగారాలు ఉండేవి, ధనం రాజులంతా డబ్బు సంపాదించే ఒక ధనాగారంలో పెట్టేవాళ్ళు అనమాట. రాజులు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు రాణులందరూ కలిసి హారతులు ఇచ్చేవాళ్ళు రాజులకి, శుభం కలగాలి అని చెప్పేసి. ఈ విధంగా ఏర్పాట్లయితే ఉండేవి. అంతఃపురానికి ఎవడైనా రావాలనుకుంటే, అంటే లేడీస్ అంటే రాణులు ఉన్నటువంటి ప్లేస్ ఎవడైనా రావాలనుకుంటే వాడు చచ్చాడే అన్నట్టు వీళ్ళు ఉండేవాళ్ళు. అంత వీరత్వం ఉండేది, ఎప్పుడు ప్రవేశించినా వాడిని చంపేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా విలమ రాజుల యొక్క వీరత్వాన్ని ముకురాల రామిరెడ్డి అద్భుతంగా వర్ణించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది దేవరకొండ దుర్గం అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి సారాంశం. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ కూడా మనం చెప్పాం కాబట్టి. సో అప్డేట్ గా ఉండండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్రీలోకి డబల్ సిక్స్ డబల్ జీరో. థ్యాంక్ యూ.